राष्ट्र में नाइट कर्फ्यू अमल में रात्रि 9 गंटल नीचे उदय 5 गंटल वरू आंक्षल अमल में अत्यवसर सेवल को मिनहाई प्रभुत्म कोरोना सेकेंड वेव तीव्रम कट्टडि चर्यल भाग में निर्णय कर्फ्यू रूल्स ब्रेक कठिन चर्यल हेच्चरिंचिंदि पोलीस शाख करोना केसुलु पेरगडं हाईकोर्टु सीरियस कावडंतो कीलक निर्णयं तीसुकुंदी प्रभुत्वं राष्ट्रंलो नाइट कर्फ्यू विधिंचिंदी मे 1 वरकु कर्फ्यू अमल्लो उंडनुंदी ఎమర్జెన్సీ సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఫార్మసీలు, ల్యాబ్లు, మీడియా, పెట్రోల్ బంకులు, కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, అత్యవసర సర్వీసులను అనుమతించారు. టికెట్ ఉన్న విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. బార్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు 8 గంటల వరకు మూసేయాలని ఆదేశించింది సర్కార్. నిర్దేశించిన టైంలోనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కు ఓకే చెప్పింది. అంతర్రాష్ట్ర రవాణాకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని చెప్పింది ప్రభుత్వం. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో చాలా రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధించాయి. రాష్ట్రంలోనూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా కట్టడిలో సర్కార్ తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రిపూట వారంతాల్లో కర్ఫ్యూ వంటి నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. మీరు చర్యలు తీసుకుంటారా, మమ్మల్ని ఆదేశాలు ఇవ్వమంటారా అని ప్రశ్నించింది. హైకోర్టు సీరియస్ కావడంతో ప్రభుత్వం కర్ఫ్యూపై నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా కర్ఫ్యూ రూల్స్ పాటించాలని చెప్పింది పోలీస్ శాఖ. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలుపై పోలీస్ జోనల్ ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిబంధనల ప్రకారం పటిష్టంగా కర్ఫ్యూను అమలు చేయాలని సూచించారు. కర్ఫ్యూ అమల్లో దురుసుగా ప్రజలతో ప్రవర్తించవద్దని చెప్పారు. మినహాయింపులు ఉన్నవారు సెల్ఫ్ ఐడెంటిటీ కార్డు చూపించాలని తెలిపారు డీజీపీ. ఏ గూడ్స్ వాహనాలను ఆపవద్దని చెప్పారు. తమ పరిధిలోని వివిధ సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో కర్ఫ్యూ నిబంధనలపై సమావేశం నిర్వహించి వివరించాలని చెప్పారు. మరోవైపు కర్ఫ్యూ నిబంధనలు, కరోనా కేసులు పెరుగుతుండడంతో కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు పెట్టింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నైట్ కర్ఫ్యూ అమల్లోకి రావడంతో ఎన్నికల ప్రచార సమయాన్ని కుదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో కరోనా నిబంధనలు పాటిస్తూ రాత్రి 8 గంటలకే ప్రచారం ముగించాలని చెప్పింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రచారం చేసుకోవాలని సూచించింది. నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి రావడంతో మెట్రో రైళ్ల టైమింగ్స్ లో మార్పులు చేశారు అధికారులు. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు చివరి ట్రైన్ ఉంటుంది. కొత్త టైమింగ్స్ ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనున్నాయి. గతంలో మెట్రో టైమింగ్స్ ఉదయం 6:30 నుంచి రాత్రి 10:30 వరకు ఉండేవి. కర్ఫ్యూ నిబంధనలతో నైట్ ట్రైన్ టైమింగ్స్ లో మార్పులు చేశారు అధికారులు. మెట్రో ప్రయాణికులు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ తప్పనిసరి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు రేపటి నుంచి బంద్ కానున్నాయి. కర్ఫ్యూ అమల్లో ఉన్నన్ని రోజులు థియేటర్లు బంద్ పెట్టాలని నిర్ణయించింది థియేటర్ల అసోసియేషన్. మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా బంద్ కానున్నాయి. రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతోంది. గాంధీ హాస్పిటల్ కు పేషెంట్ల రద్దీ పెరిగింది. అన్ని పార్టీల నేతలను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. అపోహలు అవసరం లేదని, రాష్ట్రంలో కరోనా ట్రీట్మెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. వ్యాక్సిన్ తీసుకున్న వారికి పాజిటివ్ వస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు అధికారులు. రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,926 నమోదవగా 18 మంది వైరస్ కారణంగా చనిపోయారు. రాష్ట్రంలో ఎలాంటి కరోనా విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్. కరోనా సేవల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి సూర్యాపేట కలెక్టరేట్ లో సమీక్ష చేశారు ఈటెల. రాష్ట్రంలో ఎటువంటి మందుల కొరత లేదన్నారు. ఆక్సిజన్కి కూడా ఇబ్బంది లేకుండా, మందులకు ఇబ్బంది లేకుండా, మ్యాన్ పవర్కి ఇబ్బంది లేకుండా ఇవాళ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు కాకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఉన్న హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఫెసిలిటీస్ కావచ్చు, పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకొని ఏ పరిస్థితి ఎదుర్కొనే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అక్కడ లేదని. రాజకీయ పార్టీల నేతల్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలకు, వారి అనుచరులకు కరోనా సోకింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు కరోనా వచ్చింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ జ్వరంతో బాధపడుతున్నారు. ఉత్తమ్ పీఏ, గన్మెన్, డ్రైవర్లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. బైపోల్ ముగిసినప్పటి నుంచి జానారెడ్డి కూడా ఇంటికి పరిమితమయ్యారు. చాలా మంది నేతలు ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉంటున్నారు.
సాగర్ బై ఎలక్షన్ తర్వాత బీజేపీ నేతలకు కూడా కరోనా వచ్చింది. ఇప్పటికే సాగర్ బీజేపీ అభ్యర్థి రవి నాయక్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. నల్గొండ జిల్లా బీజేపీ నేతలు నివేదిత శ్రీధర్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చింది. బీజేపీ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కరోనాతో యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఖమ్మం సంకల్ప సభ ఉద్యోగ దీక్ష తర్వాత 11 మంది షర్మిల అనుచరులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పేషెంట్ తో నిమిషానికో అంబులెన్స్ గాంధీ హాస్పిటల్ కు వస్తుంది. దీంతో గాంధీ బయట లోపల పోలీస్ బందోబస్తు పెట్టారు అధికారులు. వచ్చిపోయే వెహికల్స్ ను చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. కోవిడ్ పేషెంట్ తో 4-5 వస్తున్నారని ఒక్కరే రావాలని సూచిస్తున్నారు. బయట ఫుడ్ తెచ్చి వద్దంటున్నారు. సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లు గాంధీకి వస్తున్నారని చెప్పారు. లోపల ఐసీయూలో మనకి 500 బెడ్స్ ఉన్నాయి. 500 బెడ్స్ లో రికవర్ అయిన పేషెంట్లని స్టెప్ డౌన్ అంటారు. ఆ స్టెప్ డౌన్ లోకి మార్చేసి ఆ బెడ్స్లో మనం ఇప్పుడు వచ్చిన కొత్త పేషెంట్లు పెడతాం. ఒక్కటేసారి మనకు ఒక 12 అంబులెన్స్లు వచ్చినాయి అంటాం. ఒక్కొక్క పేషెంట్కి 5 మినిట్స్ తీసుకున్నాం, 1 అవర్ పట్టుకు. ఇట్లా కొంచెం డిలే అవ్వడు తప్ప 5 నిమిషాలు లేట్ అయితే చనిపోయే కేసు మనం తీసుకున్నా కూడా అట్లా ఉండదు, అంత క్రిటికల్ ఇల్ ఉంటుంది అది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుంది అనటంలో వాస్తవం లేదన్నారు ఐపీఎం డైరెక్టర్ శంకర్. చనిపోయిన వైరస్ ను వ్యాక్సిన్ రూపంలో బాడీలోకి ఎక్కిస్తారే కానీ బతికి ఉన్న వైరస్ ను కాదన్నారు. అయితే వైరస్ కు ఎఫెక్ట్ అయితేనే పాజిటివ్ చూపిస్తుందని, వ్యాక్సిన్ తీసుకోవడంతో మాత్రం కాదని అన్నారు. వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కొంతమంది 1 వీక్ ముందు 5 డేస్ ముందు ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు. అలా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నాక 10 డేస్ తర్వాత వాళ్ళకు జ్వరం వస్తే టెస్ట్ చేయించడం వల్ల వాళ్ళు పాజిటివ్ రావచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకు ఆల్రెడీ కరోనా ఇన్ఫెక్ట్ అయిన మాత్రమే పాజిటివ్ చూపిస్తుంది. కనుక వ్యాక్సిన్ వల్ల 10 రోజుల్లో కరోనా వస్తుందనే మాట తప్పు. ఇంకొకటి, వ్యాక్సిన్ తీసుకున్న అందరికీ 3 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ అని కూడా వాస్తవం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 5 గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 3 రోజుల్లో ప్రతి 3 కేసులకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. దీంతో బల్దియా ఆఫీసులో విధులకు హాజరు కావాలంటేనే వణికిపోతున్నారు ఉద్యోగులు. దేశంలో కరోనా వైరస్ ఉధృతి కంటిన్యూ అవుతోంది. సోమవారం నాడు దేశంలో 2,59,000 పైగా కేసులు నమోదయ్యాయి. 1761 మంది చనిపోయారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. కరోనా నియంత్రణకు వచ్చే 3 వారాలు చాలా ఇంపార్టెంట్ అని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీల అధినేతలతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీటింగ్ జరిగింది. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సీరం ఇన్స్టిట్యూట్ అదర్ పూనావాలా, డాక్టర్ రెడ్డిస్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, బయోలాజికల్ ఈ చైర్పర్సన్ మహిమా దాట్ల మోడీతో మాట్లాడారు. దేశంలో కరోనా కట్టడికి సంబంధించి వచ్చే 3 వారాలు అత్యంత కీలకమన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితులపై హోం సెక్రటరీ, హెల్త్ సెక్రటరీలతో రివ్యూ చేశారు. హాస్పిటల్స్ లో వసతులు పెంచాలని సూచించారు. ఫస్ట్ వేవ్ లో 80% మంది పేషెంట్లు హోం ఐసోలేషన్ లోనే కోలుకున్నారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. देश के लोगों के लिए बेहतर से बेहतर सुलभ ढंग से उपलब्ध सुविधाएं सब जगह पर क्रिएट करना और ये सुनिश्चित करना कि जिसको अस्पताल में एडमिशन की जरूरत है उसको हम अस्पताल में एडमिट जरूर करें. కరోనాను ఎదుర్కొనేందుకు బలగాల సన్నద్ధతపై రివ్యూ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సిడిఎస్ బిపిన్ రావత్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు, డిఆర్డీఓ తన మంత్రిత్వ శాఖ ఆధీనంలోని అన్ని సంస్థల అధినేతలతో సమీక్ష నిర్వహించారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని పరిస్థితులను పరిశీలించారు. డిఆర్డీఓ ఆధ్వర్యంలో లక్నోలో 450 బెడ్స్, వారణాసిలో 750, అహ్మదాబాద్ లో 900 బెడ్స్ హాస్పిటల్స్ ఏర్పాటును రక్షణ మంత్రికి వివరించారు చైర్మన్ సతీష్ రెడ్డి. రక్షణ శాఖ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ తగినంతగా అందుబాటులో ఉంచాలని రాజ్నాథ్ సూచించారు. ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఇక దేశంలో సోమవారం 2,59,170 కరోనా కేసులు వచ్చాయి. ఆదివారంతో పోలిస్తే కేసులు కొద్దిగా తగ్గినా మరణాలు మాత్రం పెరిగాయి. సోమవారం 24 గంటల్లోనే 1761 మంది మహమ్మారికి బలయ్యారు. ఓవరాల్ గా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. కొద్దిగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఫేస్ 3 వ్యాక్సినేషన్ స్ట్రాటజీతో రాష్ట్రాలకు ఇబ్బందులు తప్పవన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.
కేంద్రానికి వ్యాక్సిన్ లభించే ధరనే రాష్ట్రాలకు కూడా ఫిక్స్ చేయకుండా కేంద్రం తప్పు చేసిందన్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ ఆదాయం కూడా తగ్గిపోయిందని, గ్రాంట్స్ తగ్గించారని, అప్పులు పెరిగాయని చిదంబరం చెప్పారు. పీఎం కేర్స్ కింద సేకరించిన వేల కోట్లు ఎక్కడ పోయాయని చిదంబరం ప్రశ్నించారు. వ్యాక్సిన్ విషయంలో ఒకే దేశం ఒకే ధర ఎందుకు ఉండకూడదన్నారు చిదంబరం. By liberalizing the pricing of vaccine and by not fixing a price for states at the same rate as it is available to the union government, the government is paving the way to unhealthy price bidding and profiteering. States with limited resources will be at a considerable disadvantage. ఢిల్లీలో గత రాత్రి నుంచే లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే వేలాది మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లడం మాత్రం ఆగడం లేదు. నిన్న సీఎం కేజ్రీవాల్, ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కూడా కూలీలు ఇక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు. అయితే రైల్వే స్టేషన్, బస్టాండ్ల దగ్గర వేల మంది కూలీలు బార్లు తీరారు. రెండు వారాల్లోనే బెడ్ల సంఖ్యను మూడింతలు పెంచామన్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఇప్పుడు ఢిల్లీలో 19,101 బెడ్స్ ఉన్నాయని చెప్పారు. మరికొన్ని రోజుల్లో మరో 2,700 బెడ్స్ పెంచుతామని చెప్పారు. ఇవాటికి ఢిల్లీలో 18,923 బెడ్స్ ఉండగా అందులో 16,461 బెడ్స్ నిండాయన్నారు హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్. రాధాస్వామి సత్సంగ్ బియాస్ ఇవాటి నుంచి ఓపెన్ చేసినట్టు చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ కు కరోనా సోకింది. ఇవాళ చేసిన టెస్టుల్లో ఆమెకి పాజిటివ్ వచ్చింది. ఆమె హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సీఎం కేజ్రీవాల్ కూడా ఐసోలేట్ అయ్యారు. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా ఏర్పడ్డ ఉపరితల ద్రోణి బలహీన పడిందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ తెలంగాణపై దీని ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత తీన్మార్ వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.